కాంగ్రెస్ చరిత్ర నేను మీకు పరిచయం చేస్తూనే ఉంటా. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు మోతబరి హైబ్రిడ్ యాత్ర చేస్తున్నాడు కదా, కాంగ్రెస్ జోడో అన్యాయ యాత్ర, ఇండియా అలయన్స్ తోడో న్యాయ యాత్ర, వాటెవర్ ఇట్ మే బి. మణిపూర్ని కాంగ్రెస్ 56 సంవత్సరాలు పరిపాలించింది, అవునా కాదా? కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, డేటా తీసుకొని రండి. కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, 56 సంవత్సరాలు మణిపూర్ని పరిపాలించి అక్కడ ఇప్పటిదాకా 10 పెద్ద పెద్ద లొల్లిలు చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను మతాల వారీగా కులాల వారీగా విభజించి వేల మందిని పొట్టన పెట్టుకొని లక్షల మందిని గాయపరిచి ఇయాల మీరు మణిపూర్ సేఫ్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది తెలంగాణ. మీ పరిపాలనలన ప్రైమ్ మినిస్టర్లు ఎవరెవరు ఎన్నిసార్లు విజిట్ చేసినరో మీ కాకులు పొడిచిన కళ్ళకు కళ్ళకద్దినట్టుగా అద్దం చూపిస్తున్నది చిత్రగుప్తి. అలా జవహర్లాల్ నెహ్రూ పూల్వాలా చాచా ఒకటేసారి పోయిండు, ఇందిరాగాంధీ 2 సార్లే పోయింది, రాజీవ్ గాంధీ ఒకటేసారి పోయిండు, పివి నరసింహారావు గారు ఒకటేసారి పోయినరు, మన్మోహన్ సింగ్ 2 సార్లు పోయినరు. దేశ ప్రధాని ఇయాలటి నేటి దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దేశ్ కా చౌకీదార్ 4 సార్లు పోయిండు. ఇప్పుడు ఏమంటారు రాబాయ్, మీ పూల్వాలా చాచా ఎన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ ఉండే, మీ ఇందిరాగాంధీ ఎన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ ఉండే, మీ రాజీవ్ గాంధీ ఎన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ ఉండే, మీ కాంగ్రెస్ సర్కార్ ఎన్నిసార్లు గవర్నమెంట్లు ఉండే, ఇవాళ భారతీయ జనతా పార్టీ రూల్లా తిప్పి కొడితే 10 సంవత్సరాలల్లా మణిపూర్ ఏం సాక్షాత్కారం అయిందని చెప్పి మీరు డేటా తీసి మాట్లాడితే, ఇవాళ 10 కొత్త డిస్ట్రిక్ట్ హాస్పిటల్లు మణిపూర్లో బీజేపీ హయాంలో వచ్చినాయి, ఇవాళ 10 CHCs వచ్చినాయి, 50 new PHCs వచ్చినాయి, ఇంప్రూవ్డ్ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా మణిపూర్ చూస్తున్నది అని అంటే, స్టేట్ ఎలక్ట్రిఫికేషన్ రీచ్డ్ 100% ఇన్ 2018 కంపేర్ టు 67% ఇన్ 2016. వాళ్లకు వాళ్లే కాంపిటీషన్ పెట్టుకొని ఇలా 100% చేసినారు. ఇంఫాన్ మోరేన్ హైవే ఏదైతే మీరు తీసుకుంటారో, జిబ్రమ్ ఇంఫాల్ రైల్వే లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా డెవలప్ చేసిర్రో మీరు చూడండి. అందుకే రాహుల్ గాంధీ దేశ ప్రజలకు నిజం చెప్పుడు స్టార్ట్ చేయి. మీరు కాంగ్రెస్ తోడో న్యాయ యాత్ర చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గో బ్యాక్, రాహుల్ గాంధీ గో బ్యాక్ అని చెప్పి నినాదాలతో మిమ్మల్ని వెనుకకు పంపించింది నార్త్ ఈస్ట్ ప్రజలు. ఇది కాంగ్రెస్ హీన చరిత్ర.